మూడు రాజధానుల అంశంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ కొత్త పల్లవి అందుకుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందా లేదంటే స్వాగతిస్తుందా అంటే అవునని చెప్పలేము కాదని చెప్పలేము ఎందుకంటే భారతీయ జనతా పార్టీలోనే మూడు వర్గాలు కొంతమంది ఒక వర్గం వ్యతిరేకిస్తున్నారు ఒక వర్గం స్వాగతిస్తున్నారు ఒక వర్గం తటస్థంగా ఉన్నారు అంటే ఈ మూడు వర్గాలు అంటే మూడు రకాలుగా భారతీయ జనతా పార్టీ చీలిపోయిందా మూడు రాజధానుల విషయానికి సంబంధించి మూడు అంశాలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో వినిపిస్తున్నాయా అంటే మూడు రకాల విషయాలు అక్కడ కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక ఈ మూడు రాజధానులకు సంబంధించి సిఆర్డిఏ రద్దు బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఆమోదించవద్దు అంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు గవర్నర్కి లేఖ రాయడం ఇప్పుడు కలకలం రేపుతున్న అంశం ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన లేఖను రాయడం సరైందా కాదా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది ఎక్కువగా అయితే అలాగ పార్టీ హోదాలో ఉండి సిఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించొద్దు అంటూ గవర్నర్కి లేఖడాయడం సరైనది కాదు అనేది కూడా కొంతమంది తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించిన సందర్భాలు లేవు ఎందుకంటే ఏపీ మూడు రాజధానుల ఏర్పాటు చేసే అంశం మీద ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో చిచ్చి రేగింది కానీ అక్కడైతే పెద్దగా ఏమీ లేదనేది అర్థమవుతుంది ఎందుకంటే బీజేపీ నేతల్లో ఈ అంశానికి ప్రధానంగా పర్టికులర్గా భేదాభిప్రాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ సుజనా చౌదరి లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మూడు రాజధానులని పూర్తిగా వ్యతిరేకిస్తున్న సందర్భం ఈ లేఖతో మరింత స్పష్టత అయింది ఇదే నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు కానీ లేదంటే రాయలసీమకు చెందిన కొంతమంది నాయకులు కానీ ఈ అంశాన్ని స్వాగతిస్తున్నారు తప్పేం లేదు ఇది వాళ్ళ పూర్తిగా రాజధాని మూడు రాజధానులు పెట్టాలా ఎక్కడ పెట్టాలి ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని వాళ్ళు చెప్తున్నారు ఇక ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళే కొంతమంది ఎమ్మెల్సీ పివీఎన్ మాధవ్ కానీ ఇలాంటి కొంతమంది సీనియర్లు మాత్రం వాళ్ళు తటస్థంగా ఉన్నారు అలాగని వద్దని చెప్పట్లేదు అవునని చెప్పట్లేదు తటస్థంగా ఉన్నారు అంటే ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేసే అంశం రాష్ట్ర పరిధిలో ఉంది అనేది దాంతో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అనేది గతంలో జీవీఎల్ గారు చెప్పడం దాంతో ఒక రకంగా వైసీపీకి ఈ విషయంలో ఇలా ప్రస్తావన అనేది కాస్తంత మద్దతు ఇచ్చింది అనేది కూడా అప్పట్లో చెప్పుకున్నాం కేంద్రంలో కూడా మోడీని అలాగే అమిత్ షాతో జగన్ గారికి సత్సంబంధాలే ఉన్నాయి దీంతో కేంద్రం కూడా సహకరించేలా ఉంది అనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ గవర్నర్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మీనారాయణ గారికి అన్న లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు లేఖ రాయడం అనేది కమలం పార్టీలో కొత్త చిచ్చు పట్టిందా అసలు ఎందుకు ఈ తరహా లేఖ రాశారు ఒకవేళ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఏంటి ప్రాబ్లం అనే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అనేది కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అంటే వరకు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలోనూ అడ్డంకిగా మారింది వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలకి అనేది ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ లిస్టులోకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చెందిన అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చేరిపోయారా కలిసే వాళ్ళిద్దరు కలిసే ఇటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా ఈ లేఖ వెనక అసలు సారాంశం ఏంటి ఈ లేఖ అనేది కూడా తెలియదు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కూడా వైసీపీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి